గన్నవరం వైసీపీలో ముసలం ముదురుతోంది. సర్దుబాటుకు అధిష్టానం పెద్దలు చేసిన ప్రయత్నం పనిచేయలేదు. కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటూ దుట్ట కస్సుమంటున్నారు. కొత్తగా వచ్చిన వారి పెత్తనం కుదరదని తేల్చి చెప్తున్నారాయన. అటు ఎమ్మెల్యే వంశీ, ఇటు పార్టీ నేత యార్లగడ్డపై కాకపుట్నించే వ్యాఖ్యలతో కాలు దువ్వుతున్నారు దుట్ట. కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ పంచాయతీ ముగిసేలా లేదు. పార్టీలో నేతల మధ్య సఖ్యత కోసం అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే వంశీ వైసీపీలో చేరిన తరువాత అతన్నే బాధ్యునిగా భావించాలని అధిష్టానం స్పష్టం చేసింది. అలాగే గత ఎన్నికల్లో వంశీపై పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది. అయితే గన్నవరంలో పార్టీని ఎవరు నడిపించాలి అన్న విషయంపై అధినాయకత్వానికి స్పష్టత ఉన్నా స్థానికంగా మాత్రం చర్చ కొనసాగుతోంది. పార్టీ సీనియర్ నేత 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దుట్ట రామచంద్రరావు కామెంట్లతో కాకపుట్టిస్తున్నారు. నేనే ప్రమోట్ చేశాను. కార్యకర్తలు మీటింగ్ పెట్టి యార్లగడ్డ వెంకట్రావు గారు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు అని చెప్పి నేనే చెప్పాను అందరికీ. నువ్వు నా భార్య ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా యార్లగడ్డ వెంకట్రావు గారి యొక్క గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశాం. మా వైపు నుంచి ఏ విధమైనటువంటి లోపం లేకుండా ఇది నేను ఎవరికో చెప్పుకోవడం కోసం కాదు సుమా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా సొంత పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మా పుట్టుకతో ఉన్నటువంటి పార్టీ. అది 37 నుంచి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధం. అది ఒకటి చెప్తేనో ఇద్దరు చెప్తేనో పది మానవాళ్ళు చెప్తేనో వచ్చినటువంటిది కాదది. వంశీ వచ్చిన తర్వాత కొద్ది రోజులు సైలెంట్గా ఉన్న దుట్ట తర్వాత నిరసన స్వరం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల విషయంలోనో కార్యకర్తలకు ప్రాధాన్యత గురించో ఆయన బహిరంగ వ్యాఖ్యలతో చిచ్చురేపుతున్నారు. పరోక్షంగా నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన మరునిమిషమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను నేను. 8.5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గన్నవరం నియోజకవర్గంలో నేను నడపడం జరిగింది. ఆ తదనంతర పరిణామాల్లో ప్రతి నిమిషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేదాని కోసం 3.5 సంవత్సరాల కాలం అహోరాత్రులు పనిచేశాను నేను. 3.5 సంవత్సరాల కాలం అహోరాత్రులు పనిచేశాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు అత్యంత క్లిష్టమైనటువంటి వైఎస్ఆర్సీపీకి ప్రతి ఎమ్మెల్యే కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఇంకొకరిని పెట్టండి, నేను నా భార్యను చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ రోజు నేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి చెప్పుకున్నటువంటి పరిస్థితి. తాజా పరిణామాలను తెలుసుకున్న అధిష్టానం పెద్దలు దుట్టాకు స్పష్టమైన సూచనలు చేశారు. వైసీపీ ముఖ్య నేత పెద్దిరెడ్డి ద్వారా పార్టీ నిర్ణయం గురించి దుట్టాకు తెలియజేశారు. అయితే ఇది జరిగి 2 రోజులు కాకముందే మళ్లీ దుట్ట నిరసనగళం ఎత్తుకున్నారు. నియోజకవర్గంలో మొదటి ఉన్నది తానే అని, తనను అంతా ఫాలో అవ్వాలనే కోణంలో వ్యాఖ్యలు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వారు పెత్తనం చేస్తానంటే కుదరదంటూ వంశీపై పరోక్షంగా విమర్శలు చేశారు దుట్ట. ఇళ్ల పట్టాల విషయంతో పాటు ఇతర లబ్ధిదారుల అంశాలను తెరపైకి తెచ్చి జెండా మోసిన వారికి అన్యాయం జరుగుతోందన్నారు దుట్ట. యార్లగడ్డ వెంకట్రావు గారికి నాకు మధ్య కూడా విభేదాలు వచ్చాయి. కారణం ఏం లేదు, 42 బ్యాంక్ ప్రెసిడెంట్లు ఉన్నారు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ మీద బ్యాంక్ ప్రెసిడెంట్లు వేసుకోమని చెప్పి ఈ రాష్ట్రంలో అందరికీ చెప్పారు. మన పాలసీ, పార్టీ పాలసీ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% ఇవ్వాలి. అది ఎన్నికల్లో కావచ్చు, నామినేటెడ్లో కావచ్చు, మంత్రివర్గంలో కావచ్చు, దేంట్లోనే కావచ్చు. మరోవైపు యార్లగడ్డ పేరును తెరపైకి తెచ్చి నామినేటెడ్ పోస్టుల్లో ఒక్క యార్లగడ్డ వర్గానికే ఎక్కువ పదవులు ఇచ్చారని విమర్శించారు దుట్ట. సమయం దొరికిన ప్రతిసారి అటు వంశీ ఇటు యార్లగడ్డపై విరుచుకుపడుతున్నారు దుట్ట. అదే పాలసీ ప్రకారం నేను ఏమన్నా అడిగా ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50% ఇవ్వండి, మిగతా 50% బయట వాడికి ఇవ్వండి. ఆయన 26 మంది కమ్మారికి ఇచ్చారు, 5 కాపులకి ఇచ్చారు, 5 రెడ్లకి ఇచ్చారు, 1 ఎలమలకి ఇచ్చారు, ఎస్సీలకు 1 ఇవ్వాల, బీసీలకు 3 ఇచ్చారు. ఇదేంటని అడిగా నేను. అది తప్ప మా ఇద్దరి మధ్య విడిగా ఏమైతే ఉండడం తగాదా లేదు. దీంతో నియోజకవర్గంలోని క్యాడర్లో కొంత అయోమయం నెలకొంది. దీన్ని పరిష్కరించేందుకు అధిష్టానం తీసుకున్న చర్యలు కూడా పెద్దగా ఫలితాన్నివ్వలేదు. మరోవైపు కార్యకర్తల పేరుతో దుట్ట రామచంద్రరావు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి ఇరకాటంగా మారాయి. నియోజకవర్గంలో దుట్ట కుటుంబ సభ్యుల జోక్యం వద్దని వైసీపీ అధిష్టానం స్పష్టం చేసిన తరువాత ఆయన సైలెంట్ అవుతారని అంతా భావించారు.
అయితే పార్టీనే ధిక్కరించే తరహా వ్యాఖ్యలతో కొత్త చర్చకు తెరలేపారు దుట్ట. మరి దీనిపై ఇప్పుడు అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి. సాధారణంగా క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటున్న పార్టీ పెద్దలు దుట్టా విషయంలో కూడా అంతే గట్టిగా వ్యవహరిస్తారా, లేక సీనియర్ నేతగా పరిగణలోకి తీసుకుని మెల్లగా సర్ది చెబుతారా అనేది తేలాల్సి ఉంది. పోటీ చేసిన యార్లగడ్డ, వంశీ ఎంతో కొంత కలిసి సాగుతున్నారు. అయితే అసలు సీన్లో లేని దుట్టా మాత్రం ఇద్దరిపై కసుమంటున్నారు. దీంతో రామచంద్రరావు అసలు వ్యూహమేంటి, అతను పార్టీ నుంచి ఏమాశిస్తున్నారు అన్న చర్చ నడుస్తోంది.